ప్రశ్న పత్రాల కోసం పొలాల తాకట్టు. ఎవడయ్యా సమ్ముర నాయన, మీ అయ్యా అమ్మ సంపాదించి కష్టపడి నిలిపిన పొలాన్ని తాకట్టు పెట్టి మరి నువ్వు ఇట్లా చేస్తే ఎట్ల రావే? సో ఇలాంటి అంశాల పట్ల ఎవరు కూడా మధ్యవర్తులు కానీ దళారులు కానీ ప్రలోభాలు చూపించి దొడ్డదారిలో షార్ట్ కట్ మెథడ్లో గనక ఈ యొక్క ఉద్యోగాల గురించి అమ్మకం గురించి ఎవరైనా మీ దగ్గరకు వస్తే చెప్పు తీసుకొట్టండి, ఆ విషయాన్ని తెలియపరచండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక్కని జీవితాలు కాదు, నీళ్లు నిధులు నియామకాల కోసము ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసినటువంటి తెలంగాణ గడ్డ మీద ఎంతోమంది నిరుద్యోగులు ప్రాణార్పణ చేసి మాకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో బతుకుతున్నటువంటి నిరుద్యోగుల జీవితాలు, దయచేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోకుండా ఇలాంటి సందర్భంలో ఇలాంటి సమయంలో మీకు అండగా నిలబడడానికి డిస్క్రిప్షన్లో మాస్టర్ యాప్ ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 11 ఉందండి. దానికి ప్రిపేర్ అవ్వడానికి ప్రశ్నల కోర్సు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి కోర్సు రూపంలో ఉంది. గతంలో ఈ కోర్సు నుంచి దాదాపుగా 40 ప్రశ్నలు కవర్ చేయడం జరిగింది. ఇక మీకు వీడియో క్లాసులు, టెస్ట్ సిరీసు, వీడియో ఫైల్స్ అన్నీ ఒకే చోట కావాలనుకునే వారికి బెస్ట్ ర్యాపిడ్ రివిజన్ కోర్సు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సో ఈ కోర్సు లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక మా చాలా పోటీ పరీక్షల్లో, టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న అనేక పోటీ పరీక్షల్లో స్కూల్ పుస్తకాల నుంచి 6 నుంచి 10వ తరగతి పుస్తకాలు అన్నీ కవర్ చేస్తూ మీకు ప్రశ్నలు రూపొందించడం జరిగింది. ఆ కోర్సు మీకు కేవలం 50 రూపాయలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక అదేవిధంగా గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యే వారికి పేపర్ 1లో ఉన్నటువంటి జనరల్ నాలెడ్జ్ సిలబస్లో ఉన్నటువంటి 11 అంశాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్ ప్రశ్నలు మీకు కోర్సు రూపంలో ఉంది. అది కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మరో ముఖ్యమైన అప్డేట్, గ్రూప్ 2 ఫుల్ కోర్స్, గ్రూప్ 4 ఫుల్ కోర్స్, ఇది కూడా 99 రూపాయలకే మాస్టర్ యాప్లో లభ్యమవుతుంది. సో ఈ విధంగా మాస్టర్ యాప్లో మనకు గ్రూప్ 4, గ్రూప్ 2 ఫుల్ కోర్సులు, గ్రూప్ 4 ప్రశ్నల కోర్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్నల కోర్స్, గ్రూప్ 1 ర్యాపిడ్ రివిజన్ కోర్స్, ముఖ్యంగా HW వీడియో క్లాసెస్, అదేవిధంగా స్టాఫ్ నర్స్ కోర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్ కోర్స్, ఏపీపీఎస్సీ గ్రామ సచివాలయం కోర్సు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 1 కూడా మీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇక టీఎస్పీఎస్సీ ఏదైతే రద్దు చేసిందో ఏడబ్ల్యూఈ ఎగ్జామ్ తిరిగి దానికి సంబంధించినటువంటి పరీక్ష తేదీలను ప్రకటించింది. రద్దైన పరీక్షలను మళ్ళీ నిర్వహించనున్నటువంటి టీఎస్పీఎస్సీ తాజాగా తేదీల ప్రకటన. ఇక మనం చూసుకున్నట్లయితే కేటగిరీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇది CBRT పరీక్ష విధానం. ఈ యొక్క పరీక్ష వచ్చేసి ఉదయం మధ్యాహ్నం ఉంటుంది. 8/5/2023. ఇక అగ్రికల్చర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఈ కేటగిరీ పరీక్ష CBRT విధానంలో, ఇది 9/5/2023 ఉదయం మధ్యాహ్నం. ఇక సివిల్ ఇంజనీరింగ్ OMR విధానంలో పరీక్ష, ఇది 21/5/2023 ఉదయం మధ్యాహ్నం ఈ పరీక్షలు మనకు జరుగుతున్నాయి. పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్లు అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక అభ్యర్థులు కాస్త కన్ఫిడెంట్గా చదవండి. ఇంకా అదే నిరాశలో కూరుకొని ఉంటే కష్టం. ఎగ్జామ్స్ కండక్ట్ అవుతాయి, రాస్తారు, మళ్ళీ రిజల్ట్ ఇస్తారు, మళ్ళీ కూడా రద్దు కావు. ఓకేనా? హోప్తో ఉండండి, నిరాశ నుంచి బయటపడి ప్రిపరేషన్ను మొదలెట్టండి. ఇక చూడండి మనోళ్ళు చేసినటువంటి ముచ్చట ఎట్టుందో. ప్రశ్న పత్రాల కోసం పొలాల తాకట్టు. ఎవడయ్యా సమ్ముర నాయన, మీ అయ్యా అమ్మ సంపాదించి కష్టపడి నిలిపిన పొలాన్ని తాకట్టు పెట్టి మరి నువ్వు ఇట్లా చేస్తే ఎట్ల రావే? సో ఇలాంటి అంశాల పట్ల ఎవరు కూడా మధ్యవర్తులు కానీ దళారులు కానీ ప్రలోభాలు చూపించి దొడ్డదారిలో షార్ట్ కట్ మెథడ్లో గనక ఈ యొక్క ఉద్యోగాల గురించి అమ్మకం గురించి ఎవరైనా మీ దగ్గరకు వస్తే చెప్పు తీసుకొట్టండి, ఆ విషయాన్ని తెలియపరచండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక్కని జీవితాలు కాదు, నీళ్లు నిధులు నియామకాల కోసము ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసినటువంటి తెలంగాణ గడ్డ మీద ఎంతోమంది నిరుద్యోగులు ప్రాణార్పణ చేసి మాకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో బతుకుతున్నటువంటి నిరుద్యోగుల జీవితాలు, దయచేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోకుండా వారికి అండగా నిలబడాలని ఆశిస్తూ ఇలాంటి విషయాల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నా. ఇక అదేవిధంగా నమీబియా చీతాకు 4 పిల్లలు పుట్టినాయి. సరే, 4 కానీ 8 కానీ మనకి ఎన్ని పుడితే మనకెందుకు కానీ, ఇది నమీబియా చీత ఎక్కడికి వచ్చింది? మన దేశంలో కునో
నేషనల్ పార్క్ కు తీసుకొచ్చారు. కునో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్ లో ఉంది. మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్ కు ఏ దేశం నుంచి చీతాలు వచ్చాయి? నమీబియా నుంచి వచ్చాయి. ఈ సరౌండింగ్స్ లో ప్రశ్నలు గతంలో అడిగిండు కాబట్టి మరొక్కసారి దీని మీద ఫోకస్ గా ఉండాలని నేను కోరుకుంటున్నా. సో ఇలాంటి అప్డేట్స్, ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు మీకు మానసికంగా సంకల్పాన్ని ఇచ్చేటువంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కంపల్సరీగా లైక్ చేయండి. మీ బెస్ట్ ఫ్రెండ్స్కి మీ ఇతర వాట్సాప్ గ్రూపుల్లో దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.